సంగారెడ్డి జిల్లా పడాన్ చెరువు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులతో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తంగూడ్కి చేరేందుకు సిద్ధమైనారు. సంగారెడ్డి జిల్లా పడాన్ చెరువు నియోజకవర్గ టీఆర్ఎస్ అసమ్మతి నేతలు టీఆర్ఎస్ పార్టీకి పదవులకు రాజీనామాలు చేసి రేపు గాంధీభవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నామని మీడియా సమావేశంలో తెలిపారు. పడాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సపాన్ దేవ్, మాజీ జడ్పీటీసీ బాలరెడ్డి, జిన్నారం ఎంపీపీ రవీందర్ రెడ్డి, రాములు, కుమార్ యాదవ్ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు రాజీనామా చేయనున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండవసారి టికెట్ ఇవ్వడంపై వ్యతిరేకిస్తున్నామని, అతనికి తప్ప వేరే ఎవరికైనా టికెట్ ఇవ్వాలని కేసీఆర్ చెప్పినా పట్టించుకోకపోవడంతో టీఆర్ఎస్ పార్టీలో తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహార శైలిపై విరక్తి చెంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ గారికి వారి కాన్స్టిట్యూన్సీలో కూడా పనిచేశాను. వారి గురించి చాలా కష్టపడ్డాము. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వడ్డళ్లకు నెరవేర్చాలన్న ఒక్క సమస్యను కూడా ముఖ్యమంత్రి గారు పరిష్కరించలేకపోయారని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాము. మేమందరం కలిసి మూకుమ్మడిగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాము. రాజీనామా కారణాలు మరి పడంచెరు టీఆర్ఎస్ అభ్యర్థిగా మహిపాల్ రెడ్డి గారిని డిక్లేర్ చేయడం జరిగింది. డిక్లేర్ చేసిన తర్వాత మేమందరం కలిసి అధిష్టాన వర్గానికి మరి విన్నవించుకోవడం జరిగింది. మరి ఈ వ్యక్తి సమాజంలో ఏ వ్యక్తిని గిట గౌరవించలేని వ్యక్తి. మరి ఇక్కడ ప్రజలకైతేనేమి, టీఆర్ఎస్లో ఉన్న నాయకులకైతేనేమి, మరి రియల్ ఎస్టేట్ వాళ్లను ఎంతో ఇబ్బంది పెట్టిన వ్యక్తి, కార్మికులు గిట చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, ఇండస్ట్రీల వాళ్ళు గిట ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలాంటి వ్యక్తికి మరి ఎటువంటి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వరని ప్రజల్లో గిట చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్నది. మిత్రులు కానీ చాలా రకంగా నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంత పెద్ద లీడర్ చేసినందుకు ముందుగా మీ అందరికి ప్రత్యేకంగా నమస్కారాలు చేస్తాను. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాకు ఎంత అవమానం చేసిందంటే, 17 ఏళ్ళు కష్టపడి మరి పడంచెరు నియోజకవర్గంలో జెండా బాదిన వ్యక్తిని నేను. ఎక్కడ కూడా ఏ లీడర్ ముందుకు రాలే. ఆ రోజు ప్రతి గ్రామ గ్రామాన జెండా వెక్కిరించి మరి ఈరోజు ప్రతి గ్రామాన కమిటీలు వేసి నిర్మించి ఒక టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం చూపించిన మరి అట్లాంటి వ్యక్తినే ఈరోజు మీరు గౌరవించినప్పుడు ఇంకా మేము ఆ బాధ భరించలేకనే ఈరోజు మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి నిన్నటికి నిన్న కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, అసమ్మతులు వాళ్ళ కర్మ అని చెప్పడం, వాళ్ళ కర్మ నీ కర్మ రేపు చూడబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చెప్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూటమిలా ఎవరికి సీట్ ఇచ్చినా మేము అతన్ని గెలిపించి ఫస్ట్ ఖాతాలో మొత్తం మన తెలంగాణలో మొట్టమొదటి సీటు గెలిపించి ఇచ్చే బాధ్యత మాది.